హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ అందరికీ 3 సింపుల్ అండ్ ఈజీ డిఐవైస్ చూపించబోతున్నాను. ఇవి యాక్చువల్లీ మనం ఇంట్లో బోర్ కొట్టినప్పుడు చేసుకోవచ్చు. అండ్ అలాగే అన్ని డిఐవైస్ అందరికీ రావు కదా, అంటే కొన్ని కష్టంగా కూడా ఉంటాయి. సో అప్పుడప్పుడు ఇలా సింపుల్ డిఐవైస్ అంటే ఈజీగా ఉండే డిఐవైస్ కూడా చేయాలి. ఎవరైనా ఈజీగా అలాగే త్వరగా అయిపోయే డిఐవైస్ కోసం చూస్తుంటే కనుక వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో యూజ్ అవుతుంది. పెద్దగా మెటీరియల్ కూడా ఏమీ అవసరం లేదు. నేను ఈ వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా $1 స్టోర్ డాలర్ ట్రీ నుంచే నేను తీసుకున్నాను. సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. యుఎస్లో ఉండే వాళ్ళకైతే కనుక డాలర్ ట్రీ నుంచి తీసుకోవచ్చు, అదే ఇండియాలో ఉండే వాళ్ళకైతే లోకల్ స్టోర్స్లో దొరికేస్తాయి మెటీరియల్ అంతా కూడా. సో చాలా ఈజీ, పెద్దగా ఏమీ భారీ భారీగా మనం మెటీరియల్ కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఈ డిఐవైస్ ఏంటంటే బోహో డెకర్కి యూజ్ అయ్యే డిఐవైస్ అనమాట. సో ఇంకా మీరు వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత సింపుల్ ఎంత ఈజీ అని, మీరే అనుకుంటారు ఇంత ఈజీయా అని. సో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇట్ రియల్లీ మీన్స్ ఎ లాట్ టు మీ. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ఆ ఒక్క లైక్ వల్ల. సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీకు నచ్చుతున్నాయా లేదా వీడియోస్ అని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తేనే కదా నేను ఎప్పుడు మంచి వీడియోస్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు మన వీడియోస్ అన్ని కూడా. సో యా, వితౌట్ ఫర్దర్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిఐవై వచ్చేసి ఫామ్ హౌస్ స్టైల్ బీడెడ్ గార్లాండ్ చేస్తున్నానండి. దానికోసం మనకు కొన్ని వుడెన్ బీడ్స్ కావాలి. నేను ఇక్కడ క్రీమ్ కలర్ తీసుకున్నాను, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు, అంటే మీకు దొరికినవి మీరు తీసుకోవచ్చు. అండ్ అలాగే జూట్ రోప్ యాన్ అని కూడా అంటారు, అది కావాలి. కాకపోతే ఇది కొద్దిగా థిన్గా ఉండాలి, ఎందుకంటే మనం గార్లాండ్ చేయాలి అంటే పూసలు గుచ్చాలి. దానికోసం థిన్గా ఉండే జూట్ రోప్ తీసుకోండి. ఇప్పుడు మనము టాసల్స్ ప్రిపేర్ చేయాలి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను టాసల్స్ ఎలా చేయాలి అని, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఊల్తో చూపించాను, ఇప్పుడు యాన్తో చూపిస్తున్నాను. సేమ్ ప్రొసీజర్ టాసల్స్ ప్రిపేర్ చేయడం. సో చాలా ఈజీ, మీరు కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ హ్యాండ్కే చుడుతున్నానండి. మీకు కంఫర్టబుల్గా లేదు అంటే కనుక మీరు కార్డ్బోర్డ్ పీస్ తీసుకుని దానికి చుట్టుకోవచ్చు. సో ఎన్ని రౌండ్స్ అంటే డిపెండ్స్, సైజ్ అంటే కొద్దిగా లావుగానే కావాలి టాసల్స్ అన్నాం కాబట్టి. సో మీరు సైజ్ చూసుకొని చేసుకోండి. మొత్తం చుట్టిన తర్వాత సెంటర్కి కట్ చేసి మధ్యలో ఒక చిన్న రోప్ తీసుకొని ఇట్లా టై చేయాలి. టై చేసి ఎక్సెస్ థ్రెడ్ ఉంటుంది కదా అది తీసేయాలి. తీసేసి ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొంచెం యాన్ మనం అక్కడ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే మొత్తం రోల్ చేసి టై చేయాలి, అంటే నాట్ వేయాలండి. నాట్ వేసిన తర్వాత ఎక్సెస్ థ్రెడ్ కట్ చేసేసి ఇప్పుడు చివరి ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి మనం ఈవెన్గా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత మనకి టెసల్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం బీడ్స్ అన్నీ కూడా గుచ్చాలి. దానికంటే ముందు నేను జస్ట్ కొద్దిగా సెలో టేప్ తీసుకుని స్టార్టింగ్లో జస్ట్ అది కొద్దిగా రోల్ చేస్తున్నానండి. ఎందుకు అంటే బీడ్స్ గుచ్చడానికి ఈజీగా వెళ్తుంది. ఎందుకు అంటే కొన్ని బీడ్స్కి హోల్స్ చిన్నగా ఉంటాయి, అందుకని మనం ఇట్లా కనుక వేస్తే ఆ థ్రెడ్ అంతా కూడా లేవకుండా ఉంటుంది. సో దట్ ఈజీగా మనకి దూరిపోతూ ఉంటుంది ఆ హోల్లోకి. చూసారు కదా కొన్ని బీడ్స్కి అయితే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక టాసల్ టై చేశాను చివర, అది యాక్చువల్ నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను. నేను మొత్తం గార్లాండ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను ఎలా టై చేశాను ఏంటి అని. సో ఇట్లా మొత్తం గుచ్చుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ రెడీ అయిపోయింది గార్లాండ్. ఇప్పుడు టాసల్ ఎలా టై చేయాలో చూపిస్తున్నాను. మనం టాసల్ చేసేటప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసాం కదా, సో ఆ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఈ థ్రెడ్ దూర్చి జస్ట్ ఒక నాట్ టూ నాట్స్ వేస్తే సరిపోతుంది. అంటే కొద్దిగా టైట్గా కనుక మీరు టై చేస్తే అది ఊడిపోకుండా ఉంటుందండి. సో ఒక 2-3 నాట్స్ వేసేస్తే సరిపోతుంది.
అండ్ ఇది చాలా ఈజీ, బోహో డెకర్కి బాగా యూజ్ అవుతుంది ఇది. మీరు కావాలంటే కలర్ఫుల్ బీట్స్ వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ప్లెయిన్గా అయినా బాగానే ఉంటాయి, మీ ఇష్టం, మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. సో నాట్స్ వేసేస్తే మనకి ఈ బీడెడ్ గార్లాండ్ రెడీ అయిపోతుంది, ఎగ్జాక్ట్గా ఫామ్ హౌస్ స్టైల్ లాగా. సెకండ్ డిఐవై కోసం మనకి ఈ బ్యాంబూ స్కూవర్స్ ఉంటాయి కదా, అవి కావాలండి. అండ్ అలాగే ఒక గ్లాస్ జార్ లేకపోతే ఏదైనా ఒక ఫ్లవర్ వాజ్ అలాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ బ్యాంబూ స్కూవర్స్ అన్నీ కూడా ఈ జార్కి స్టిక్ చేయాలి గ్లూగన్ హెల్ప్తో. కానీ ఇవి కొద్దిగా పొడుగ్గా ఉన్నాయి, సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ మెజర్ చేసుకొని ఎంత సైజ్ ఉంది అని చెప్పేసి నేను అక్కడికి కట్ చేస్తున్నాను. సో దట్ మనకి ఒక ఫ్లవర్ వాజ్ లాగా వస్తుంది, బోహో స్టైల్ ఫ్లవర్ వాజ్ లాగా వస్తుంది. సో నేను పెన్ ఆర్ పెన్సిల్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని జస్ట్ మెజర్ చేసేసుకొని కట్ చేయడమే. కాకపోతే కట్ చేయడానికి ఇక్కడ నేను సిజర్స్ యూజ్ చేయట్లేదండి, అంటే సిజర్స్తో కట్ అవ్వదు, ఎందుకంటే కొద్దిగా హార్డ్గా ఉంటుంది కదా. నా దగ్గర ఈ ఫ్లోరల్ వైర్ కట్ చేసే కటింగ్ ప్లేయర్ ఉంది, సో దాంతో నేను జస్ట్ కట్ ఉరికినే మొత్తం కట్ అవుతుంది ఇది కూడా. జస్ట్ కట్ చేసి తర్వాత నేను హ్యాండ్తో ఇట్లా బ్రేక్ చేసేస్తున్నాను, సో దట్ మనకి కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఎక్సెస్ ఏమన్నా ఉంటే సిజర్స్తో కట్ చేస్తున్నాను. సో అవి కట్ చేయడం అయిన తర్వాత ఎడ్జెస్లో షార్ప్గా ఉంటుంది, అందుకని మన దగ్గర నెయిల్ పైలర్స్ ఉంటాయి కదా, అందరి దగ్గర ఉంటాయి. సో అది తీసుకుని జస్ట్ మీరు కొద్దిగా పైల్ చేశారు అంటే అది సాఫ్ట్గా అయిపోతుంది, సో దట్ మనం గబుక్కని అంటే మనకి చేతికి తగలడం కానీ అట్లా ఏమీ ఉండదన్నమాట. సో ఇంకా అన్నీ కట్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు నేను ఇవి స్టిక్ చేస్తున్నానండి గ్లూగన్ హెల్ప్తో. నార్మల్ గ్లూతో అయితే స్టిక్ అవ్వదు, సో దట్ మీరు గ్లూగన్తో స్టిక్ చేయమని చెప్తాను నేను. లేదు మీ దగ్గర ఇంకా ఏదైనా హార్డ్ గ్లూ ఉంటుంది కదా కొద్దిగా బాగా స్టిక్ అయ్యేది, అది కూడా యూజ్ చేసుకొని స్టిక్ చేయొచ్చు. సో మొత్తం అన్ని స్టిక్స్, వుడెన్ స్టిక్స్ కూడా సేమ్ ఇలాగే స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మనకి బేసికల్గా బోహో స్టైల్ ఫ్లవర్ వాజ్ చేస్తున్నాం అన్నమాట మనం. సో మొత్తం స్టిక్స్ అని స్టిక్ చేయడం అయిపోయింది. అండ్ మీరు పైన చూస్తే నేను అనీవెన్గానే స్టిక్ చేశాను, ఎందుకంటే నాకు అలాగే కావాలి, అంటే చూడడానికి కూడా బాగుంటుంది లుక్, అన్నీ ఈవెన్గా ఉంటే కూడా కొంచెం ఏదో మామూలుగా ఫ్లవర్ వాజ్ ఉన్నట్టు ఉంటుంది, అందుకనే కొద్దిగా అనీవెన్గా నేను స్టిక్ చేశాను. ఇందులో ఇప్పుడు మనం ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే అట్లాగే ఉంచేయచ్చు, చూడడానికి చాలా బాగుంటుంది అలా ఉంచేసినా కూడా. బోహో డెకర్ ఇలాగే ఉంటుంది.
థర్డ్ డిఐవై వచ్చేసి నేను ఈ సీషెల్స్ తీసుకున్నానండి డాలర్ ట్రీలో. సో వీటితో క్యాండిల్ హోల్డర్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఇలా ప్లెయిన్గా కాదు, గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్ చేస్తున్నాను, చేసి దాంతో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో స్ప్రే పెయింట్ చేయడం అయిపోయింది అన్ని షెల్స్కి కూడా. నేను అవుటర్ పార్ట్ మాత్రమే చేశాను, అంటే లోపల చేయలేదండి. అండ్ పెయింట్ కూడా ఏంటంటే కంప్లీట్గా చేయలేదు, కొద్దిగా వైట్ అలాగే కొద్దిగా గోల్డ్ మిక్స్డ్ లాగా చేశాను. మొత్తం కంప్లీట్గా నేను గోల్డ్ పెయింట్ చేయలేదు. ఇప్పుడు మనకి ఆ క్యాండిల్ హోల్డర్ చేయడానికి బేస్ కావాలి. దానికోసం నేను ఒక కార్డ్బోర్డ్ పీస్ కట్ చేస్తున్నాను, సో దట్ మనకి కరెక్ట్గా స్టిక్ చేయడానికి గ్లూగన్తో ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను బేస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ హోల్డర్ ఏంటంటే నేను ఈవెన్గా చేయట్లేదు, ఇది కూడా కొద్దిగా మెస్సీ క్యాండిల్ హోల్డర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకు అంటే నాకు షెల్స్ కూడా కరెక్ట్గా అంటే కొద్దిగా ఇట్లా కప్స్ లాగా ఉన్నాయి కదా, అందుకనే నేను ఈవెన్గా రావు అని చెప్పేసి సో కొద్దిగా అటు ఇటుగా అంటే అన్ఈవెన్గా ఉండే క్యాండిల్ హోల్డర్ చేద్దాము అని చెప్పి నేను ఇట్లా చేస్తున్నాను. అండ్ నేను ఇంకా బేస్కి ఏమి కలర్ వేయట్లేదండి. మీకు కావాలంటే మీరు గోల్డ్ కలర్ పెయింట్ చేసుకోవచ్చు, నేను అట్లనే ఉంచేస్తున్నాను, మీరు కావాలంటే మీరు వేసుకోవచ్చు. సో ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత ఇంకా చెప్పాను కదా నేను అన్ఈవెన్గా చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను, అంటే చూడ్డానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి. సో చూసారు కదా, క్యాండిల్ హోల్డర్ కూడా రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టుగానే అన్ఈవెన్గా వచ్చింది. ఇప్పుడు ఆ మధ్యలో ఒక టీలైట్ క్యాండిల్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ట్రే తీసుకుని అందులో ఆ ఫ్లవర్ వాస్ పెట్టి, తర్వాత ఈ క్యాండిల్ హోల్డర్ పెట్టి, అందులో ఒక చిన్న టీలైట్ క్యాండిల్ పెట్టి, ఆ చుట్టూరా బీడెడ్ గార్లెండ్తో కనుక మనం సెంటర్ టేబుల్ మీద పెట్టి డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది లుక్. బోహో డెకర్ అసలు ఇంట్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందండి. నాకు పర్సనల్లీ బోహో డెకర్ చాలా ఇష్టం, అందుకే ఈ మధ్య ఎక్కువగా ట్రై చేస్తూ ఉన్నాను బోహో డెకర్ని. సో చూసారు కదా చాలా బాగుంది కదా, సెంటర్ టేబుల్ మీద పెట్టాను నేను, నాకైతే బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో చూసారు కదా ఈ సింపుల్ అండ్ ఈజీ డిఐవైస్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే తప్పకుండా మీరు అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్ని. అండ్ అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.